శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అన్న నమస్కారం, నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి జూన్ 8, 2024 సంవత్సరం. ఇవాళ ముఖ్య అంశాల్లోకి వచ్చినట్లయితే, కువైట్లో ప్రస్తుతానికి క్షమాభిక్ష కానూన్ ప్రకటించినారు కదా, అది ఈ నెల 17వ తారీఖు తోటి ముగియనుంది. అయితే చాలామందిలో ఒక సందేహం అయితేనకు ఉంది, ఈ కానూన్ని పొడిగించేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా, డేటు పొడిగిస్తారంట కదా అని చెప్పేసి కొంతమంది సందేహాలు అయితే ఉన్నాయి. సో దీనిపైన కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ అయితే ఒక క్లారిటీ ఇచ్చింది. ఈ దజీజ్లో ఉన్నటువంటి రెసిడెన్సీ కార్యాలయం ఏదైతుందో ఇక్కడ ఒక స్థానిక వార్తాపత్రిక ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కువైట్కి సంబంధించినటువంటి బ్రిగేడియర్ జనరల్ మజీద్ అల్ ముతైరి, ఆయన ఈ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రెసిడెన్సీ అఫైర్స్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ అయిన, సో ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన ఖరాఖండిగా చెప్పారు, ఈ కానూన్ ఏదైతే ఉందో అది పొడిగించేటువంటి ప్రసక్తే లేదు. జూన్ 17 ఆఖరి తారీఖు ఆలోపు ఎవరైతే ఈ కానూన్లో వెళ్ళడానికి అర్హత కలిగి ఉన్నారో అలాంటి వాళ్ళందరూ తప్పనిసరిగా దేశం విడిచి వెళ్ళిపోండి, ఆ విధంగా వెళ్ళకపోతే కనుక మేము జరిపేటువంటి తనిఖీల్లో పట్టుబడినట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు చాలా కఠినంగా తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇంకొక విషయం కూడా తెలియజేశారు, ఈ నెల మనకి ఈ 17వ తారీఖు లోపే పండుగ రానుంది, ఈద్ అల్ అదా బక్రీద్ పండుగ వస్తుంది కదా, సో ఈ బక్రీద్ పండుగ సెలవు రోజుల్లో కూడా, సెలవు దినాల్లో కూడా ఈ కువైట్లో ఉన్నటువంటి ముబారక్ అల్ కబీర్, అలాగే రెగేలో ఉన్నటువంటి ఈ రెసిడెన్సీ అఫైర్స్ సంబంధించినటువంటి ఆఫీసులు ఏవైతే అంటే అకామాలు కొట్టేటువంటి ఆఫీసులు ఏవైతే ఉన్నాయో అవి అందుబాటులో ఉంటాయి అని చెప్పేసి తెలియజేస్తున్నారు, 3 గంటల నుంచి 3 గంటల వరకు. సో ఎవరైతే కానూన్లో ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారో అలాంటి వారి కోసం 3 గంటల నుంచి 8 గంటల వరకు ఈ 2 గవర్నరేట్లు, ఒకటి వచ్చి ఫర్వాణి గవర్నరేట్లు, ఇంకోటి వచ్చి ముబారక్ అల్ కబీర్, ఈ 2 ఏరియాలో ఉన్నటువంటి ఈ అకామాలు కొట్టేటువంటి ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడ మన కోసం అయితే కనుక అందుబాటులో ఉంటుంది ఆఫీసు. కాబట్టి ఎవరైతే ఈ కానూన్లో వెళ్ళడానికి అర్హత కలిగి ఉన్నారో వాళ్ళు ఇప్పటికైనా సరే ఇంకొక 8 రోజులు అయితే కనుక మిగిలి ఉంది, ఈ 8 రోజులు అయినా సరే మీకు సంబంధించిన ప్రాసెస్ చేయించుకొని వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకు మనం పదే పదే చెప్తున్నాం ఒకసారి ఊహించుకోండి, ఎందుకంటే రానున్న రోజుల్లో ఈ కానూన్ అయిపోయిన తర్వాత జరిగేటువంటి తనిఖీలు ఏవైతే ఉంటాయో ఆ తనిఖీల్లో పట్టుబడితే ఎందుకురా వెళ్ళకుండా ఉండిపోయాం మనం కువైట్లో, ఎందుకురా మనకి ఇంత బాధలు అన్నటువంటి ఫీలింగ్ మీకు రాకూడదు. సో అందుకోసం అని చెప్పేసి మీకు నేను ముందుగా ఇన్నిసార్లు అయితే హెచ్చరిస్తున్నాను. సో ఇప్పటికైనా సరే కానూన్లో వెళ్ళడానికి అర్హత కలిగి ఉండి చూద్దాంలే వెళ్దాంలే పోకపోతే ఏమవుతుందిలే అని అనుకోకుండా ఇప్పుడే మీరు మీకు సంబంధించిన ప్రాసెస్ చేయించుకొని వెళ్ళడానికి ట్రై చేయండి. కువైట్లోని సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఒక వార్త అయితే కనుక ప్రచారంలో ఉంది, అదేమిటంటే జనరల్గా మనందరూ వాడుతున్నటువంటి కువైట్ మొబైల్ ఐడి అప్లికేషన్ ఏదైతే ఉందో ఈ అప్లికేషన్లో వచ్చేటువంటి నోటిఫికేషన్స్ అలాగే అథెంటికేషన్స్ ఏవైతే ఉంటాయో వీటికి కూడా ఛార్జెస్ తీసుకోవడం జరుగుతుంది అని ఈ వార్త అయితే కనుక ప్రచారంలోకి వచ్చింది సోషల్ మీడియాలో. అయితే దీన్ని కువైట్కి సంబంధించినటువంటి ప్యాసివ్ వాళ్ళు అయితే కనుక ఖండిస్తున్నారు, అలాంటి ఛార్జెస్ ఏమీ ఉండవు, అవన్నీ కూడా ఉచితమే అని చెప్పేసి తెలియజేస్తున్నారు. మొబైల్ ఐడిలో మనకు వచ్చినటువంటి అథెంటికేషన్స్ ఏవైతే ఉంటాయో అవి కావచ్చు, అలాగే నోటిఫికేషన్స్ కావచ్చు, ఇలాంటి వాటికి ఛార్జెస్ ఉండవు అని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు. కాబట్టి మీరు ఎవరైనా సరే ఏ విధంగా ఛార్జెస్ ఉంటాయని భయపడుతుంటే మాత్రం టెన్షన్ పడకండి, మొబైల్ ఐడిలో వచ్చేటువంటి అథెంటికేషన్స్ కానీ నోటిఫికేషన్స్ కానీ ఛార్జెస్ మాత్రం ఉండవు. కువైట్కి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు రానున్న ఒక 3 రోజుల పాటు కువైట్లో వేడి మరియు తేమతో కూడినటువంటి వాతావరణం ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే సింపుల్గా మనం చెప్పాలంటే రుతుబా లాంటిది ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అందులో ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ అయినటువంటి రామోజీరావు గారు ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆయన అసలు పేరు చెరుకూరి రామయ్య. ఈయన 1936 నవంబర్ 16వ తారీఖున జన్మించారు. 87 సంవత్సరాల వయసులో ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు అనారోగ్య కారణంగా. ఈ నెల 5వ తారీఖున శ్వాస తీసుకోవడంలో కొద్దిగా ఇబ్బంది ఏర్పడంతో హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. దాని తర్వాత ఆయనకి స్టంట్ గార్డ్ వేయడం జరిగింది. అయితే చికిత్స తీసుకుంటూ ఉండగా ఇవాళ ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. ఈయనకి 2 కుమారులు ఉన్నారు, ఒకరు వచ్చి కిరణ్, ఇంకొకరు వచ్చి సుమన్. ఈ కిరణ్ అలాగే సుమన్లో సుమన్ అనేటువంటి ఆయన ఆల్రెడీ 2012లో ఆయన అనారోగ్యం కారణంగా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే కిరణ్ ప్రస్తుతానికి ఉన్నారు. ఈ సుమన్ కుమారుడు ఎవరైతే ఉన్నారు సుజయ్, ఆయన ప్రస్తుతానికి అమెరికాలో ఎంఎస్ చేస్తున్నారు. సో ఆయన కోసం ఇవాళ అంత్యక్రియలు కూడా ఆగే, రేపు ఆయన రానున్నారు. ఆయన వచ్చిన తర్వాత రేపు ఉదయం ఈ రామోజీ ఫిల్మ్ సిటీలో తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతోటి అంత్యక్రియలు అయితే కనుక చేయబోతున్నట్లు తెలియజేశారు. సో ఈయనకు సంబంధించిన ప్రత్యేకతలను మనం చూసుకున్నట్లయితే మనం చెప్పుకుంటూ పోతే ఒక గంట అయినా సరే సరిపోదు, ఎందుకంటే ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారుగా 200,000 మందికి పైగా ఉపాధి అయితే కనుక కల్పించారు ఆయన. సో ఆయనకు సంబంధించినటువంటి సంస్థలు కూడా ఆ విధంగా ఉన్నాయి, మరి ఈటీవీ కావచ్చు, ఈనాడు కావచ్చు, మార్గదర్శి చిట్ ఫండ్స్ కావచ్చు, అలాగే వార్తాపత్రికలను మనం చూసుకున్నట్లయితే ఈనాడు వార్తాపత్రిక కావచ్చు, అలాగే చతుర విప్లవ
విపుల, సితార ఇలాంటి వార మాస పత్రికలు, వీటితో పాటుగా ఈ ఉషోదయ పబ్లికేషన్స్ ఇవేనండి, దీనికి సంబంధించిన అంటే వార్తాపత్రికకు సంబంధించినటివి. మరియు ఉషాకిరణ్ మూవీస్ అని చెప్పేసి సినిమాలను కూడా నిర్మించడం జరిగింది. ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే మనం ఇంకా ప్రియా ఫుడ్స్, ప్రియా పికిల్స్ ఉన్నాయి కదా, సో ఇలాంటివి ఇంక ఇలాంటివి చాలా ఉన్నాయి. ముఖ్యంగా మనకి రామోజీ ఫిల్మ్ సిటీ, రామోజీ ఫిల్మ్ సిటీ అనేటువంటిది ప్రపంచంలోనే ఉన్నటువంటి ఈ ఫిల్మ్ సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో అతి పెద్దదిగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా స్థానం దక్కించుకుంది. సో అంత పెద్దది అది. సో ఈ విధంగా ఆయన చాలా సంస్థలు అయితే ఇంకైనా ఉన్నాయి, ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు, ఎంతోమందికి ఉపాధి కల్పించడం జరిగింది. అలాంటి వ్యక్తి ఇవాళ ప్రాణాలు కోల్పోయారు. సో ఆయన యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి మనం ఆశిద్దాం. ఆయన మరణానికి గాను చాలామంది ప్రముఖులు అయితేనక సంతాపం తెలియజేశారు, కొంతమంది ప్రత్యక్షంగా వచ్చి హాజరై ఆయనకి నివాళులు అర్పించారు, కొంతమంది సోషల్ మీడియా ద్వారా స్పందించడం జరిగింది. అపోలో 8 మిషన్, సో దీని గురించి చాలామంది తెలిసింటుందని చెప్పేసి అనుకుంటున్నాను. చంద్రుడిపైకి మొట్టమొదటిగా వెళ్ళినటువంటి మానవులకు బృందం ఏదైతే ఉందో, మనుషులు ఎవరైతే మొట్టమొదటిసారిగా చంద్రుడిపైకి చేరుకున్నారో దానికి సంబంధించిన మిషనే ఈ అపోలో 8. 1968 అమెరికాకు సంబంధించినటువంటి ఈ అపోలో 8 వాహకనౌక ద్వారా మన వాళ్ళు చంద్రుడిపైకి చేరుకోవడం జరిగింది, అమెరికాకు సంబంధించిన వాళ్ళు. సో ఈ వ్యోమగాములు ఎవరైతే ఉన్నారో ఆ వ్యోమగాముల్లో ఒకరు విలియం ఆండర్స్. సో ఆయన గురించి మనం ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఆయన నిన్న ఉదయం తుదిశ్వాస విడిచారు, అది కూడా అనుకోని విమాన ప్రమాదంలో. అది కూడా ఆయన ఒక్కరే విమానాన్ని తోలుతూ ఉన్నారు. సో ఆ చిన్నపాటి విమానం, అది విమానాన్ని డ్రైవ్ చేస్తూ ఉండగా అది ప్రమాదవశాత్తు కోల్పోయింది. సో ఆయన వయసు వచ్చి 90 సంవత్సరాలు. 90 సంవత్సరాల వయసులో కూడా ఆయన ఒంటరిగా విమానాన్ని నడిపారంటే దానికి కూడా మనం హ్యాట్సాప్ చెప్పాల్సి ఉంటుంది. సో ఏదైనప్పటికీ మొట్టమొదటిసారిగా చంద్రుడిపైకి చేరుకున్నటువంటి మానవుల బృందం ఏదైతే ఉందో అందులో ఒకరు ఈ విలియం ఆండర్స్. ఆయన 90 సంవత్సరాల వయసులో నిన్న తుదిశ్వాస విడిచారు. మీకు డిస్ప్లేలో ఒక ఫోటో కనిపిస్తుంది కదా, దాని పేరు వచ్చి పైథాన్, అంటే మన భాషలో సింపుల్గా చెప్పుకోవాలంటే కొండ చిలువ. సో ఈ కొండ చిలువ జనరల్గా చిన్నపాటి జంతువుల నుంచి పెద్ద పెద్ద జంతువుల వరకు అలాగే మనుషులను కూడా తినేస్తూ ఉంటాయి. ఇలాంటి సంఘటన ఒకటి ఇండోనేషియాలో చోటు చేసుకుంది. ఒక మహిళ, ఆవిడికి 4 పిల్లలు, భర్త ఉన్నారు. అయితే నిన్న సాయంత్రం ఆవిడ కనిపించకుండా పోయింది, తప్పిపోయింది. సో ఎక్కడికి వెళ్ళిందని చెప్పేసి ఊరంతా వెతికారు. నైట్ అయింది, ఇంక వస్తుందేమని చెప్పేసి చూశారు, అంతకీ రాలేదు. అయితే మొత్తం గాలించారు, అధికారులకు కూడా సమాచారం అందించారు, కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. తెల్లవారుజామున ఊరికి దగ్గరలో ఒక పామును చూశారు. సో ఆ పాము పొడవు కూడా 5 మీటర్లు ఉందంట. 5 మీటర్లు అంటే సుమారుగా 16 అడుగులు పొడవు ఉంది. దాని కడుపు బాగా ఉబ్బిపోయి ఉండదు. దీంతో అనుమానం వచ్చింది, అధికారులకు సమాచారం అందించారు కదా, అధికారులు అక్కడ చేరుకున్నారు. సో ఆ పాము కడుపుని కట్ చేయడానికి అధికారులు ఏదైనా పర్మిషన్ ఇచ్చారు. దాంతో ఆ పాము కడుపుని చీల్చి చూడంగా ఈ మహిళ అందులో ఉంది. అప్పటికే ప్రాణాలు కోల్పోయింది, ఎందుకంటే ఇంకంత సమయం ఊపిరాడదు కదా లోపల ఉంటాయి. సో ఆవిడ ప్రాణాలు కోల్పోయినది. సో ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు జరగడం అనేటువంటిది అరుదు. కాకపోతే ఇండోనేషియాలో ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకొని మనుషులు పైతాన్లు మింగేసి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఎక్కువైందని చెప్పేసి తెలియజేస్తున్నారు. జనరల్గా అటువైపు మీకు తెలిసింది కదా, ఇండోనేషియా కానీ ఇటువైపు ప్రాంతాల్లో ఈ పాములు పెంచుకుంటూ ఉంటారు, అలాగే తినడం కూడా జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళు పెంచుకున్నటువంటి పాములే కావచ్చు, లేదంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పాములే కావచ్చు, వాళ్ళకి భయం లేకపోవడం కారణం, లేకపోతే ఇంక వేరే కారణం చేతనో కానీ, లేదంటే వాటిపైన ఉండే ప్రేమతో కానీ, ఈ విధంగా పాములు పెంచుకోవడంతో పాటు వాటి చేత మనుషులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, ఆయనకి వంట పని కావాలి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయింది ఖాదీం వీజా, అంటే 18 నెంబర్ వీజా, ఇంట్లో పని చేయడానికి వంట పని కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే కువైట్ వాళ్ళ ఇంట్లో వంట మనిషికి కనుక వేకెన్సీ ఉన్నట్లయితే, అది కూడా మగవాళ్ళకి వేకెన్సీ ఉన్నట్లయితే, మీకు నేను డిస్ప్లేలో ఆయనకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే, ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 271.66 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సుకల్వతి అలాంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రాము ధర 21 దినార్ల 800 పిలుసుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం కనుక బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రాము ధర 22 దినార్ల 939 పిలుసుగా ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటే అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతకు సెలవు, జై హింద్.